ఎయిడెడ్ టీచర్స్ ని అనేక స్టాఫ్ ని ఇస్తేనే మీ గవర్నమెంట్కి ఇస్తాం, లేదంటే మేము గవర్నమెంట్కి ఇవ్వడం. మేమేం మా డిమాండ్ ఏంటంటే సార్, మీకు చెప్పేది మాకు ఆ స్కూల్లోని కాకుండా ఎక్కడో తోట అవుట్ సోర్సింగ్ లో ఏదో రకంగా ఉపాధి తీసేశారు. తీసేస్తే మీకు ఒక ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశం కల్పించాలి సార్. టీచింగ్ అనేది సార్ అవుట్ సోర్సింగ్ టీచింగ్ ప్రత్యామ్నాయ ఇంకో స్కూల్లో సార్, అంటే 33 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న టీచర్స్ ఉన్నారు సార్. 10,000 నుంచి 5,000 చేస్తున్నారు సార్ మాకు. 20 నెలల నుంచి కోవిడ్ టైం నుంచి 50% శాలరీ ఇస్తారు సార్, కానీ 20 నెలల నుంచి ఆ జీతం కూడా లేదు సార్. జీతం లేదు సార్ కదా మమ్మల్ని రోడ్డు నెట్టేస్తారు సార్. కరోనా టైంలో కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలు పెద్ద ప్యాకెట్లు, బుక్స్, ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ చెప్తాను సార్. మమ్మల్ని జూలై 5th నుంచి స్కూల్కి రావద్దని చెప్పారు సార్. జూలై 5th ఓపెనింగ్ అయితే రావద్దని చెప్పారు సార్. ఇలా ఉన్న టైంలో మీడియా వాళ్ళకి చెప్పారు సార్. శ్రీనివాస్ గారు బయట శ్రీనివాస్ ఉన్నారు సార్, మా మా కాలేజీలోనే చదువుకున్నారు. ఆ శ్రీనివాస్ గారు వచ్చి ఈవో దగ్గర కూర్చొని వీళ్ళని ఎందుకు పంపించేస్తారు, వీళ్ళకి ఏంటి అని చెప్పి ఆయన గట్టిగా అడిగితే మేము సైన్ చేస్తాం, 30 ఏళ్ళ నుంచి సైన్ చేస్తే రిజల్ట్స్ దాచిస్తారు సార్ మాకు ఇవ్వకుండా. మా శ్రీరాల నుంచి ఆయన వచ్చి కూర్చొని ఈవోతో మాట్లాడితే అది ఇచ్చారు సార్ మాకు. మాకు 24 మాలాంటి వాళ్ళు 45 మంది ఉన్నారు సార్, అందరూ సింగిల్ ఉన్నారు సార్. సార్ హస్బెండ్ లేని వారు, వీడియోస్ అందరూ న్యాయం చేయాలి సార్ మాకు. థ్యాంక్ యూ సార్. పాల్కొల్లు మండలంలోని శ్రీ ఏహెచ్ఎస్ కోఆపరేటివ్ షుగర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రావాల్సిన నష్టపరిహారం నిమిత్తం తమ సమస్యను నిర్వహించడం జరుగుతుంది. ఇందాక రాలేదండి, ఉన్నాయి కింద కింద ఉన్నాయి. అంటే ముందు హ్యాండిక్యాప్ అని మళ్ళీ వెనక్కి పంపించాం డిజేబుల్ పర్సన్స్కి. అనుకరించాల్సిన పరిస్థితికి వచ్చేసిందండి. పోస్ట్ వల్ల